ఏమిటా సమాచారం? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణబాబు మనసు విరిగిపోయింది, ఇంట్లోంచి వెళ్ళిపోయారు బాబు. తొందరపడి, అమ్మాయి తప్పు చేసిందిరా. తప్పు చేసింది నేను కదరా నాయన, అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను, అంతస్తులు వదిలి ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు. నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు. అది కాదు బావ గారు, ఆ అత్తగారిది రాత్రంతా చిందులతోకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవరా, ఏం చేశారో అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి. చెప్పమంటావా శంకరయ్య? అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా, మహోన్నతుడని అర్థమయ్యా. నాన్న, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా. పెళ్ళం ఇంట్లో కాల్చు కూర్చుంటే రాత్రంతా అడ్డమైన తిరుగుడు తిరుగుచ్చిన మనిషి. చాలే ఆపవే, తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళనే. రాత్రంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు? నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవారులు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడు. నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను. నాకిచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి? సీత, నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ, నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం, నేరం. నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు, మీ అందరి బుద్ధి ఏమైందయ్యా? మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక, రూపాయి సంపాదించక, మీ ఇష్టం వచ్చేట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యా అతను. కన్నవారి కోసం ఎండనగా వాననగా కష్టపడ్డ మనిషి అయ్యా అతను. అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు. సీత, తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా, తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు. నిజంగా తప్పు చేసిన భర్తలను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి, ఏ కాపురం నిలబడలేదు. నా తప్పేమిటో నాకు అర్థమైంది నాన్న, ఇప్పుడే అర్థమైంది. అమ్మయ్యారు, కొంప మునిగిపోయింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పవయ్యా. కృష్ణబాబు ఆ టైపిస్ట్ పిల్లింట్లో మకాం పెట్టారట, ఆమెను పెళ్లి కూడా చేసుకుంటా. లేదు, అలా జరగడానికి వీల్లేదు నాన్న. ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను, నా తప్పులన్నీ మన్నించమని, అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను. ఆయన నేను దక్కించుకుంటాను, ఆయన దక్కించుకుంటాను. హలో, ఎస్, హూమ్ డు యు వాంట్? నేను కృష్ణ గారి మిస్సెస్ ని, ఆయనతో ఒకసారి మాట్లాడాలి. సారీ, ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు. ప్లీజ్, చాలా ముఖ్యమైన విషయం, ఆయనతోనే మాట్లాడాలి. ఆయన మీరెవరా? నేను ఆయన పర్సనల్ సెక్రటరీని, మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట, ఆయనే చెప్పమన్నారు. హలో, హలో, సీత నువ్వేం బాధపడకు, అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు. హలో, హలో మై డియర్ హౌస్ మెంబర్స్, ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, హౌ ఆర్ యు? మీరంతా ఎలా ఉన్నారు? ఏమిటి అలా చూస్తున్నారు? ఓహో, కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా? డార్లింగ్, లేకిందుకు విషయం చెప్పండి. ఓ యా యా, స్వస్తి శ్రీ చందమాన సంవత్సరస్, సారీ నోరు తెరట్లేదు. డాష్ డాష్ లగ్న మందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లిని వరుడు రామకృష్ణకి ఇచ్చి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ శుభముహూర్తమునకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపనకు విచ్చేసి క్యూలో నిలబడి ఆశీర్వదించ ప్రార్థన. చేతికి ఎన్ని జల్లా తాగేసి లిల్లీలో పిల్లలో పెళ్లి చేసుకుని సీతకు అన్యాయం చేసి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తారా భ్రష్టుడా?
బెహాగ్రాగల్లో బ్రేక్ డాన్స్ కలిపి సంకరం చేస్తానంటే నేను చస్తే ఒప్పుకుంటా. ఏమండి తొందరపడి తప్పు చేసింది నాకు, ఇంత పెద్ద శిక్ష వేయాలనుకోవటం చాలా అన్యాయం అండి. తాగి కుప్పకెందులేని సన్నయ్యని బ్రతిమా లాభం లేదు. ముందు స్థితిలో దాని నుంచి అన్నయ్యని రక్షించాలి. బలవంతంగానైనా సరే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ కట్ చేయాలి. లిల్లీ, నేనాడే నాటకంలో పాలు పంచుకుని నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు. బాబుగారు కోపం వెళ్ళిపోయింది. ఏమిటి సింహాచలం, ఏం జరిగింది? మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి అచ్చు వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యంలాగా వెళ్ళిపోయారు. అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి పేరు జరుగుతుంది. ఏం గొడవ జరిగిపోతుందో ఏమో. ఏమండి ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం? శుభలేఖలు అయిపోయారే ఉంది. ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు. ఆ వెధవా, నేను వచ్చి వాడు చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఇడ్చుకుపోతానని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాడండి దొంగ రాజకీయాలు. నాన్న, శుభలేఖలు రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది, ఎలాగైనా పెళ్లి ఆపాలి. పదండి అన్న. ఏమండి ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది, పదండి. అవునా, దూసుకెళ్ళి అన్నయ్య రెక్కో చొక్కా పుచ్చుకుని ఈడ్చుకుని వచ్చి. ఏమిటంటే ఆలస్యం చేస్తున్నారు, కావాలంటే మగాళ్ళ మధ్యకి నేను వెళ్తాను. మగాళ్ళ మధ్యకి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తాను, కాసుకొచ్చాం. ఏమండి సూత్రధారం టైం దగ్గర పడుతుంది, పదండి. నాన్న, జారిపోయే జీవితం మీద ఎవరిది కాదు కనుక మీరందరూ ఆలోచిస్తున్నారు, కానీ ఆలస్యం చేస్తే జీవితాంతం ఏడవలసింది నేను. అందుకే నేనే ముందు వెళ్తాను. ఈ పెళ్లి జరగని మనం, అవసరం వస్తే మీ అందరినీ కాల్చి పారేస్తాను. అంతే అంతే. ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత ట్రిమ్గా ఉన్నాడో. జిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయే వరకు కక్కావి కట్ చేసేయాలి. పదా పదా పెన్సిల్ నాకు పిస్టల్తో అల్లరి చేస్తున్నాడు సార్. నాతో పాటు అందరూ కూడా ఈ పెళ్లి నాపేయండి, లేదా షూట్ చేసి ఆడపిల్లకి అడ్డం జరుగుతుంటే చూస్తూ ఉంటారా మీరు? షూట్ చేసి మారే. స్టాప్ దిస్ నాన్సెన్స్, టేక్ హిమ్ టు కస్టడీ. ఎస్ సర్. టేక్ హిమ్. మిమ్మల్ని మీకేం చెప్పది? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అమ్మా. నా మాట నమ్మంటమ్మా, నేను చెప్పాను కదమ్మా ఈ పెళ్లి జరగకూడదు. ఈ పెళ్లి జరగకూడదమ్మా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆయన నాకు తాళి కట్టిన భర్త అమ్మా. వాళ్ళకి అన్యాయం చేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి మీరైనా ఆపండమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది చూస్తూ ఊరుకుంటారా మీరు? అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీల్లేదని గొడవ పెడుతున్నారు సార్. అబ్సర్డ్. వాళ్ళందరూ వచ్చి స్టేషన్ తీసుకెళ్ళండి. ఓకే సార్. Yes. What's happening? What is this? ఏమిటండి మా పెళ్లి కొడుకు మా కావాల్సిన అబ్బాయి అంటే ఆయనకి పెళ్ళి అయిపోతుందన్నమాట. అదిగో వ్యాన్ లో తీసుకెళ్తాను. అదిగో వ్యాన్. నా మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పండి ఊరుకునేది లేదు. కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరు? పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టే మనుషులా, లేకపోతే చెంబల వ్యాలీ ముఠానా? అదేమీ కాదు సార్, నేను గొప్ప సంగీత విద్వాంసుని సార్. ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని. స్టాప్ దట్ నాన్సెన్స్. అలాగే సార్. అమాయకులుగా నటిస్తే వదిలిపెడతాను అనుకుంటున్నారా? అవసరమైతే అండమాన్ పంపించేయగలను. అండమాన్ ఎందుకండి? అన్నవరం పంపించేయండి, మా నేటివ్ ప్లేస్ అదే. షట్ అప్, ఐ విల్ కిక్ యు రాస్కల్.
మీరెవరు? వీళ్ళంతా మావాళ్ళే సార్. ఐ సీ, ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనన్నమాట? రింగ్ లీడర్ కాదు సార్, మా అబ్బాయి కృష్ణ. షట్ అప్ ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరు కూడా తగిలించండి సంఖ్యలు. చాలా బరువుగా ఉన్నాయి సార్, ఇది తీసుకోవాలి సార్. అదిగా సార్, నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, ఏం చెప్పక్కర్లేదు, నా గొళ్ళు మండిందంటే షూట్ చేసి పారేయగలను. ఒరే కోటిగా, నువ్వా రా. కోటిగా, ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే వచ్చాను కానీ. ఒరే, నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. సాయమా? అడుగు, ఏమిటది? మరేం లేదు, వీళ్ళంతా మావాళ్ళేరా. వాట్? పెళ్లి పందిట్లోకి కళ్ళు తాగిన కూతురులా ప్రవేశించిన ఈ ముఠ, నీ వాళ్ళ? డామ్ డిస్క్రేజ్ మ్యాన్. సారీరా, అసలు ఏం జరిగిందంటే, నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిలో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరండి, మక్కలు ఎరగదని బొక్కలకు దోషేస్తారు. ఆ భయమేం అక్కర్లేదయ్యా, ఈ ఊరొచ్చిన ఇజీ నా చిన్ననాటి స్నేహితుడు, నేను ఇక్కడున్నట్టు వాడికి తెలియదు. అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు. అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయట తీసుకురావచ్చు. ఇది బ్రహ్మాండం సంగతి. వెల్, మొత్తానికి కట్టుకున్న దానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి అండ నాటకం అన్నమాట ఇది. ఏమయ్యా, ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి? మీ కార్డులు కాదు సార్, మా మామయ్య ధైర్యం చెప్పడంతో ఓ అరడజన్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన కొట్టాను. ఐ సీ. ఇన్స్పెక్టర్, వీళ్ళందరి బెడీలు తీసేయి. ఒరే కోటిగా, ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించవండ్రా. భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థమైందండి. నన్ను మన్నించండి సీత. చూడమ్మా, భార్యాభర్తలు ఇద్దరు లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్డ్ గా ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదేనండి. ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మధ్యలో జరుగుతాయని విన్నాను, కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా. మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా. అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి. నీకు బేడీలు కాదురా, ఇంట్లో పెట్టి తాళం వేస్తాను. యు మీన్ హౌస్ అరెస్ట్? నా అభిప్రాయం కూడా.